జగన్ అధికారం శాశ్వతం అన్నట్లు ఆయన ప్రభుత్వంలో నాయకులు అధికారులు విచ్చలవిడిగా వ్యవహరించారు. తమకు ఎదురే లేదన్నట్లు స్వామి భక్తి ప్రదర్శించారు. గత సర్కార్లు అలా కాని చేసిన ఐఏఎస్ ఐపీఎస్లకు ఇప్పుడు ఏం చేయాలో పాల్పోవడం లేదు. సీనియర్ ఐఏఎస్లు జవహర్ రెడ్డి, శ్రీలక్ష్మి వంటి వారు పోస్టింగ్లు లేకుండా దిక్కులు చూడాల్సి వస్తోంది. వారి రూట్లోనే వివాదాస్పద సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ భవితవ్యం కూడా గందరగోళంలో పడింది. దాంతో ఇంకా 7 ఏళ్లు సర్వీస్ ఉండగానే ఆయన విఆర్ఎస్కు అప్లై చేయడం, అది ఆమోదం పొందడం చర్చనీయాంశంగా మారింది. దివంగత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ పాల్పడిన అక్రమాలకు సహకరించిన ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి వంటి వారు జైలు పాలయ్యారు. ఇంకొందరు జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా జగన్ సీఎం అయ్యాక ఉన్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్లు ఆయన వీర విధేయుల్లా వ్యవహరించి వివాదాల్లో చిక్కుకున్నారు. జగన్ అధికారం శాశ్వతమన్న ధీమాతో ఆయనకు వీర విధేయత ప్రదర్శించి తమ కెరీర్లో బ్లాక్ మార్కులు వేయించుకున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో సీనియర్ ఐఏఎస్లు జవహర్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, శ్రీలక్ష్మి వంటి వారిపై పలు విమర్శలు వచ్చాయి. వైసీపీ నేతల్లా పనిచేస్తున్నారని సొంత పార్టీ నేతలు ఆరోపించిన సందర్భాలున్నాయి. ఆ క్రమంలో ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణకు అప్లై చేసుకున్న వివాదాస్పద ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ అభ్యర్థనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. విఆర్ఎస్ సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో తెలిపారు. ఇంకా 7 ఏళ్ల సర్వీస్ ఉన్న ఆయన గత నెల 25న విఆర్ఎస్కు అప్లై చేసుకోగా ప్రభుత్వం ఆమోదించింది. వైసీపీతో అంటకాగిన ప్రవీణ్ ప్రకాష్ను ఇటీవల ఏపీ సర్కార్ జీఏడీలో రిపోర్ట్ చేయాలని సూచించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన వైఖరి చాలాసార్లు వివాదాస్పదంగా మారింది. ఒక బహిరంగ సభలో మాజీ ముఖ్యమంత్రి జవహర్ రెడ్డి కాళ్ల వద్ద కూర్చుని మాట్లాడడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. జగన్కు వీర విధేయుడిగా ఉన్న ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పని చేయలేనంటూ ఎన్నికల ముందు నుంచి సహచరులతో వ్యాఖ్యానించారన్న ప్రచారం జరిగింది. తనకు మంచి ప్రైవేట్ జాబ్ చూడాలంటూ అప్పట్లో ఓ ఐఏఎస్కు వాట్సాప్లో సందేశం పంపడం చర్చనీయాంశంగా మారింది. ప్రవీణ్ ప్రకాష్ ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీకి ప్రయత్నాలు చేస్తున్నారని, ఉద్యోగానికి రాజీనామా చేస్తారని ఎన్నికల ముందు ప్రచారం సాగింది. ఆఖరికి విఆర్ఎస్కు అప్లై చేయడంలోనూ ఆయన వివాదం సృష్టించారు. విఆర్ఎస్ దరఖాస్తులో సంతకం చేయకుండా డిజిటల్ సంతకం చేశారు. అది చెల్లదని ప్రభుత్వం చెప్పడంతో మరోసారి దరఖాస్తు సమర్పించారు. మొత్తానికి వైసీపీతో అంటకాగిన ప్రవీణ్ ప్రకాష్ ఐఏఎస్ హోదా చివరికి విఆర్ఎస్తో ముగిసింది. వైసీపీ సర్కారులో ప్రవీణ్ ప్రకాష్ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా మాజీ మంత్రి బొత్సకు వీర విధేయతతో పనిచేశారని, ఎన్నో అవకతవకలకు సహకారం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు, కోడిగుడ్లు, చిక్కీలు సరఫరా టెండర్ల పొడిగింపులో మాజీ మంత్రి చెప్పినట్లే ఆయన చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 3 సంవత్సరాల పాటు 150 కోట్లు విలువ చేసే చిక్కీల టెండర్లను పొడిగించారు. 2024-25 విద్యా కానుక సామాగ్రి కొనుగోళ్లలోనూ అవకతవకలకు పాల్పడ్డారు. ఆర్థిక శాఖ అనుమతి లేకపోయినా, అప్పటి సీఎంఓ ఆమోదం తెలపకపోయినా 772 కోట్లతో కొనుగోలు చేసేందుకు పాత గుత్తేదారులకే ఆర్డర్ ఇచ్చేయడంపైన అనేక ఆరోపణలున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ పేషీలో ప్రవీణ్ ప్రకాష్ పనిచేసినప్పుడు ఎవ్వరినీ లెక్క చేయకుండా ప్రవర్తించారన్న విమర్శలున్నాయి. కొంతమంది అధికారులపై టీడీపీ ముద్రవేసి ఇబ్బంది పెట్టారు. విశాఖపట్నం కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోకుండా ఈసీ ఆగ్రహానికి గురయ్యారు. పాఠశాల విద్యలో తనిఖీలతో హడావుడి చేశారు. ఉపాధ్యాయులను బెదిరించారు. ఇలా ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. అయితే జగన్ గద్దె దిగిన వెంటనే విద్యాశాఖ సిబ్బందికి క్షమాపణ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేసి తన తప్పిదాలను పరోక్షంగా అంగీకరించి మరోసారి చర్చల్లో నిలిచారు.
వైసీపీకి వీరవిధేయుడిగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ను కూటమి ప్రభుత్వం గత నెల 19న బదిలీ చేసింది. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదు. అప్పటి నుంచి ప్రవీణ్ ప్రకాష్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ప్రారంభించారు. కృష్ణానదీ తీరంలో ఆయన నివాసం ఉండే విల్లా దేవాలయం వద్ద హిందీ పాటలకు అభినయిస్తూ రీల్స్ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు రాజీనామా ఆమోదం పొందడంతో ఆ మాజీ సీనియర్ ఐఏఎస్ అడుగులు ఎటు పడతాయో చూడాలి.